హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధని బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో ఏమి కూరగాయలు లేకుండా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడున్న పరిస్థితులలో రోజు అన్ని వెరైటీస్ వెజిటేబుల్స్ ఏం దొరకట్లేదు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ కి కరెక్ట్ గా అయ్యే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను అది పాతది అమ్మమ్మలు నాయనమ్మలు చేసినటువంటి రెసిపీ కంది ముద్దలు అంటారు వీటిని చాలా మంది కంది పచ్చడి అని కూడా అంటారు చాలా ప్రోటీన్స్ ఉన్నది కందిపప్పులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా మంచి హెల్తీ ఫుడ్ ఇది చక్కగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం కూడా ఈరోజు ఫ్రై చేసేద్దామా స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక చిన్న బౌల్లో కందిపప్పు తీసుకొని మనము అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము దానికి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ఒక పది ఎండుమిర్చి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా కందిపప్పు కొద్దిగా రెడ్డిష్ కలర్లో మంచి కమ్మటి వాసన వస్తుంది మనకు ఫ్రై అయిపోయిన తర్వాత అర్థమవుతుంది మంచి స్మెల్ వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది అలాగే పప్పు కూడా కొద్దిగా పొంగినట్టుగా అవుతుంది ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగానే ఉంటుంది దానికి రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకున్నాను ఆల్రెడీ ఆ రసం దీనికి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చింతపండు రసమే సరిపోదు కాబట్టి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి మనము ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది వేడి నీళ్ళు వేసుకుంటే మనము టెన్ డేస్ అయినా కూడా ఈ కందిపప్పు ముద్దలు చాలా బాగుంటాయి కాబట్టి వేడి నీళ్ళు యాడ్ చేస్తాము వేడి నీళ్ళు వేసాక మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక మనము పోపుకి రెడీ చేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా నూనె వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా యాడ్ చేసుకొని అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని అది పోపు రెడీ అయిపోయిన తర్వాత మనము ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మనం స్టవ్ని పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక పది రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చూడండి అలా కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ముద్దలుగా మనము చేసుకోవాలి ఈ కందిపప్పు మిశ్రమాన్ని ఇక రెడీ అయిపోయింది మన కందిపప్పు ముద్ద ఇక ఉండలు కట్టుకోవటమే తర్వాయి ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను చిన్న బౌల్ అంటే టీ గ్లాస్ అంతే ఉంది ఎగ్జాక్ట్గా దానికి ఏడు ఉండలు అయినాయి చాలా బాగుంటాయండి మనకు పప్పుచారు సాంబారు ఏదైనా కర్రీ పక్కన కూడా ఇవి సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేశారంటే నా అన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసమే అండి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్